పట్టణ ప్రగతిలో భాగంగా వార్డు కమిటీ సమావేశానికి మూడవ వార్డులోకి వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ మూర అమ్మల సార్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ సార్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, వార్డు నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా అవసరం తెలియజేస్తూ, ప్రతి పట్టణ ప్రగతిలో కొన్ని పనులు మనం చేసుకున్నాము ఇంతవరకు. ఇన్ని పనులు చేసుకుని మనకు మూడో వార్డు విషయంలోకి వస్తే అయితే మీకు తెలుసు మన వార్డు విస్తీర్ణం ఎక్కువ ఉన్నది. ఎక్కువ రోడ్డు ఉందో ఇక్కడ నుంచి పెడితే తురుకాశల్లి కుమ్మరపల్లి లాస్ట్ ఏదైతే ఉన్నాయో అక్కడ మసీదు ఉంది కదా ముస్లిం ఇల్లు, అక్కడాక మన వార్డు. ఇటు పోతే ఇందిరానగర్ కాలనీ మొత్తం కలుపుకొని ఆ ప్రగతి స్కూల్కు పోయే రోడ్డు నుంచి పెడితే ప్రగతి స్కూల్ రాకముందు అజయ్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళే మళ్ళీ ఇంట్లోకి కలుస్తుంది. అంటే ఎంత పెద్ద ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మన వార్డు. ఇంకొక వార్డుకు పోతే అక్కడ దగ్గర దగ్గర ఇండ్లు ఉండడం వల్ల వార్డు విస్తీర్ణ చిన్న ఉన్నప్పటికీ జనాభా మాత్రం అన్ని వార్డులలో 10-20 అటు ఇటు ఉన్నా కానీ కూడా విస్తీర్ణ విషయంలో మాత్రం మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని పనులు పారిశుద్ధ్యమే కావచ్చు, మురికి కాలువలు తీయడమే కావచ్చు, చెత్త బయట తిరగడం విషయం లోపల కావచ్చు, కొన్ని ఇబ్బందులు జరుగుతుంది. పోతే చేసుకున్నాము, ఒక్కటి మాత్రం మిగిలింది. మన ఈ ఏరియాకి వస్తే ముఖ్యంగా కొన్ని రెండు మూడు రోడ్లు కంపల్సరీ అతి ముఖ్యమైన రోడ్లు అయితే ఉన్నాయి. సిసి డ్రైన్లు ఉన్నాయి సార్, ఇది మనం మీ దృష్టి కూడా తీసుకొచ్చింది సార్. ముఖ్యమైన సమస్యలు అంటే మన మూడో వార్డులో ఒకటి మిషన్ భగీరథ నీళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఎందుకంటే పోతున్నాయి, కరెంట్ వైర్లు ఊసి కింద పడుతున్నాయి. మోర్ అయితే ఏనాడు 30 ఏళ్ళ కింద మేము ఇల్లు కట్టుకున్నాము, ఎక్కడెక్కడ వాళ్ళకో రోడ్లు అయినాయి. మా సీస్ రోడ్ లేదు, ఒక్కొక్కటి కిందికి మీద కడుతున్నారు. మాకు ఇంత ఏజ్ వచ్చినా కానీ ఎన్నిసార్లు అన్నా వాటి తీసుకుంటారు, ఒకసారిగా మీకు దండం పెడతానా. మీరు ఏం చేస్తారో మాది ఎప్పుడు బోర్లు వాళ్ళే 2 సార్లు వేయించుకున్నా, 2 సార్లు బయట రోడ్ మీద బోర్ వేపిస్తామన్నారు వాడు తెలిసే తప్ప, మరి ఇప్పటికీ బోర్ వేపించలేదు. ఈరోజు ఈ మూడో వార్డులో ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఈ మూడో వార్డు కౌన్సిలర్ సాయి కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చైర్మన్ గారు గౌరవ నీలు మూర హనుమాన్ గారు, ఇక్కడికి విచ్చేసిన మా సిబ్బంది మేనేజర్ గారు, సిబ్బంది ఆర్పీలు అంగన్వాడి టీచర్లు, మహిళా సోదరులు, మీ అందరికి పేరు పేరు నమస్కారం. మేము పారిపోయేది ఉంటే ఇట్లా మీటింగే పెట్టాం. పారిపోయే ఎందుకు? ఒకటో వాడు జగిత్యాల రోడ్డు శివారు ప్రాంతమే అవునా కదా. మా మండల ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ నేనే 2009 ఇక్కడ పనిచేసిన, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నాకు తెలుసు. అప్పుడు ఇవాళ ఇల్లు లేవు, ఇక్కడ ఒక బేతి పిల్ల ఆయన సెక్రటరీ ఉంటుండే పనిచేసి అంజయ్య ఇంటికి పోతుండి, అప్పుడు ఇల్లే లేవు. ఆ అంజయ్య ఇల్లు నా ఇల్లు, అంటే మా ఆఫీసు. అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇవాళ శివారు ప్రాంతాలు, ఇవాళ ఒకటో వాడు పోతే వైస్ చైర్మన్ మేడం రమాదేవి మేడం, అది శివారు ప్రాంతమే రామోజీపేట రోడ్డు. ఇటు పోతే రెండో వాడు పోతే వీరాపూర్ రోడ్డు, అవి గిట్టే ప్లాట్లు పెట్టి అమ్ముకుంటా చేరినాయి, ఇది కూడా శివారు ప్రాంతమే. ఏది ఏమైనప్పటికీ కూడా మేము పారిపోయేటోనం కాదు, మీ సమస్యలు వినడానికి వచ్చాం. మన వీపు మనకు తెలుస్తుందా? తెలియదు. మన వీపు ఏందని తెలుసుకోవడానికి ఇప్పుడు అత్తే తెలిసింది, పలానా లేబరు మీ పట్ల ప్రజల పట్ల మీరు పరిగెడతాయి. ఎందుకు తెలుసా ఎందుకు పరిగెడతాయి? సిబ్బందికి జీతాలు ఇవ్వాలా, బండి ఇంటికి వచ్చే బండికి డీజిల్ ఓపియాలా, బ్లీచింగ్ పౌడర్ ఇవ్వాలా, తర్వాత ఇంకా రకరకాలు చెట్లు మెయింటైన్ చేయాలా,
నిరగానే మాకు మా ఇనాల తల్లి నువ్వు మాట్లాడేటప్పుడు ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సేమ్ మున్సిపాలిటీ ఎట్లా అంటే మీ కుటుంబం ఎట్లుండదు గట్లే ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద బిడ్డలు ఎంతమంది కొడుకులు ఎంతమంది అలా ఆయన ఆయన అనుకుంటుంది పెద్ద బిడ్డలు అగ్గం చేయగానే సమస్యలన్నీ పోయినాయి అనుకుంటుంది. కరెక్ట్, మళ్ళీ చిన్న బిడ్డ తయారైతే చిన్న బిడ్డలు అగ్గం చేయగానే కొడుకు అత్తడు. ఇంట్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో మున్సిపాలిటీ కూడా అంతే. ఆ చెత్త ఎప్పుడన్నా క్లీన్ అవుతుందా? ఇలా మనం క్లీన్ చేసుకొని పోతాం, పిచ్చి చెట్లు మేము పట్టణ ప్రాగతాన్ని కడియేస్తాం, మళ్ళా చెట్లు మొలుతాయి, మళ్ళా కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి మేము మా శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఒక 6 కోట్ల రూపాయలు అవి మరణ పడిపోయినాయి, మురిగిపోయినాయి. దాన్ని మళ్ళీ చైర్మన్ గారు, దాన్ని బయటకు చైర్మన్ గారు, మేము అందరం కలిసి కూర్చుండి ఎమ్మెల్యే ఆ 2 కోట్లకు వెళ్ళి మీ వార్డు కూడా వస్తాయి కదా, 12 వార్డులు ఉన్నాయి మనకు, 8, 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు. నేను సాయి కుమార్ గారు కోరుతున్నా, ఎక్కడైతే బాగా సమస్యలు ఉన్నాయో డ్రైన్స్ కానీ రోడ్డు కానీ ఆ సమస్యలను తప్పకుండా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ సిబ్బంది మాకు ఏమర్థమవుతుందంటే మీ సిబ్బందిని కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనిషికి రోగం ఉందనుకో, ఈ చేయి దగ్గర గడ్డ అయిందనుకో, దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం కానీ సరైన విధంగా పనిచేయకపోవడం కానీ అది మా బాధ్యత, మేము తప్పకుండా దాన్ని సెట్ చేస్తాం. దీనికి కొంచెం మేనేజర్ గారు కొంచెం ఫోకస్ చేయాలి. ఇక్కడ స్పెషల్ నువ్వు బాగా పనిచేయాలి, నువ్వు కూడా ఆలనెక్కనే లేబర్కి సపోర్ట్ చేస్తే అసలు విషయాలు మాకు తెలియదు. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలా, మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో కట్ చేసిన అన్ని, మన ఇంట్లో తిన్న చికెన్ ముక్కలు, బొక్కలు, కూరగాయల వేస్టు పక్కింటి మన ఇంటి పక్క ఖాళీ ప్లేస్ ఉంటే పారేస్తే పందులు ఆటోమేటిక్గా వస్తాయి. దానికి కూడా ఆహారం కడుపు నిండాలి కదా, మనకైతే పొద్దున్న అయితే ఎట్లయితే ఆకలి, దానికి కూడా ఆకలి అవుతుంది కదా. అట్లా కాకుండా మీకు 2 డబ్బాలు ఇచ్చినట్టు మాకు గుర్తున్నది, ఉన్నాయా ఇచ్చిన అయ్యలేవా? ఇచ్చిన వాళ్ళకైతే తెలుసు, లేకపోతే నీకు ఇస్తాం. ఆగుతాయి ఆకలదు. 2వదేమో ఆకాశం కలదు ఇచ్చినావా? ఈ 2 డబ్బాలని ఏ ఇంటికన్నా పోదాం, ఇప్పుడు ఇంట్లో కూడా చూద్దాం. అయితే ఉల్లిగడ్డలకు పెట్టిరు, లేకపోతే చింతపండుకు పెట్టిరు, లేకపోతే ఆ నీళ్లు ముంచడానికి పెట్టారు, కసరగా పెట్టావా? 1 డబ్బాలో పెట్టి మేమేం చెప్తున్నాం అంటే మీ ఇంటికి కూరగాయల వేస్ట్ కానీ బెండకాయలకు సంబంధించిన మీద తొడవేలొస్తాయి, మిరపకాయ తొడవేలొస్తాయి, కూరగాయల టమాటాలు వేస్ట్ అవుతాయి, అవన్నీ కూడా తడిచేత్త కింద ఉంటారు. మీ ఇంటి ముందు రాలే ఆకులు, మీ ఇంట్లో ఊడిసిన దుమ్ము, ఇదంతా కూడా తడిచేత్త కింద వస్తుంది. లేదా పొడి చేత్త అంటే ఏంటిది? ప్లాస్టిక్ కవర్లు, న్యూస్ పేపరు, మన సార్లు తాగుతున్నాయి రాత్రి క్వార్టర్లు. అప్పుడు పొద్దున్నే మంచిగా బలుపుతుంది, 5 గంటలకు మనం నిద్ర లేవకముందే అమ్మా చెత్త బండి వచ్చిందమ్మా రండి రండి అని చెప్పాలి. రోజులకు ఇచ్చిన నష్టం లేదు, ఆ బండిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఈ 2-3 పనులు మున్సిపాలిటీకి చేస్తే, మున్సిపాలిటీ అంటే చైర్మన్ గారు ప్రథమ పౌరుడు, నేను మున్సిపాలిటీ చైర్మన్ గారు, ఈయన ప్రతి ఇంటి దగ్గర మనం చేయలేము. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం పరిసరాలు పరిశుభ్రంగా చేస్తే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాతావరణం మంచిగా ఉంటుంది, అందరికీ కూడా మార్పు అనేది మెల్లమెల్లగా సాధ్యమవుతుంది. కాబట్టి మీ సమస్యలను నోట్ చేసుకున్నాం. తప్పకుండా చైర్మన్ గారు, ఈ కౌన్సిలర్ గారు ఏవైతే మీ వార్డులో ఉన్నాయో అని చెప్పి మరొకసారి తెలియజేసి మీ అధ్యక్షులు తెలుసుకుంటాం. కమిటీ సమావేశ అధ్యక్షులు సాయి కుమార్ గారు అరటిపండు వచ్చి పెట్టినట్టు అన్ని విషయాలను చెప్పినటువంటి మన కమిషనర్ శ్రీ గంగుల సంతోష్ కుమార్ గారు, 24 గంటలు పనిచేస్తున్నటువంటి మన మున్సిపల్ సిబ్బంది, మరి మహిళా సంఘ ప్రతినిధులు, ఆర్పీలు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బాగా సంతోషం ఎందుకు అనిపిస్తుందంటే, నాకు బాగా అనుభవం లేకపోతే ఈ 70 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఏంటంటే, మహిళలు ఎక్కడైతే ముందుకు వస్తారో అక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఈ పురుషులను లెక్కలెక్క వేసుకోవడం లేదు, మీకున్నంత పట్టింపు వాళ్ళకు ఉంటుంది. అయినా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మీకు సమస్యలు ఉన్నాయనేది అక్షర సత్యమే నమ్ముతుంది. ఎందుకంటే గతంలో అవి కొన్ని సంవత్సరాల నుంచి పేర్కొంటూనే వస్తున్నాయి. ఆ సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడానికని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 3 ఏళ్ల కాలం, ఇంకొక నెల అయితే 3 ఏళ్ల కాలం గడిచిపోతున్నది మాది, ఇక మిగిలిన 2 ఏళ్ల కాలం ఉన్నది. ఇంకేమీ అనుకున్నంత చేయలేదని, కొంత చేసినాం చేయలేదని కాదు, కానీ అనుకున్నంత చేయలేదు, మరి చెయ్యాలి. రోడ్లు ఎక్కడైతే సీసీ రోడ్ లేదో అక్కడ వేయించే ప్రయత్నం చేస్తాం. డ్రైనేజీలు బాగా ముఖ్యం, ఎక్కడైతే డ్రైనేజ్ మోర్లు
మోర్లు ఉంటేనే శుభ్రం ఉంటుంది. ఆ మోర్ల కొరకు ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చుడు అనే ప్రయత్నం చేసి అవి వచ్చినాయి, మరి ఈ 2 కోట్లలో ఎక్కడ ఎంత దద్దరగలుగుతాం. దాని తర్వాత కూడా సార్ను మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు 10 కోట్లు ఇచ్చిండు సార్కు ఏదైనా అభివృద్ధి చేయమని. అందులోకి 1 కోటి అడిగితే అన్ని డ్రైనేజీలకే పెట్టాలని ఆలోచన ఉన్నది. ఆ పనులు చేస్తామమ్మా. ఇక మీ మంచిగా అనిపిస్తలేదు ఒక మంచి ఊరు అని ఇప్పటికీ మన ఎమ్మెల్యే గారు అంటుంటారు. జగిత్యాల కన్నా రాయకలే నాకు తృప్తి ఉన్నది, మంచిగా ఉన్నది అంటారు. ఇంకా మంచిగా చేసుకుందామని తెలియజేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నమస్కారం. ఒక్కోసారి మీ కౌన్సిలర్ చూస్తే గోస అనిపిస్తుంది. ఎందుకు గోస అనిపిస్తుంది అంటే మాదేమో ఇప్పుడు నాది ఉన్నది అంగడబారి నుంచి ఇట్లా పోయి ఇక ప్రభాకర్ గన్నవరం ప్రభాకర్ నుంచి అట్లా పోయి గూండిల్ల కాడ నుంచి ఇట్లా మెయిన్ బజార్ నుంచి ఇట్లా వస్తే ఏవో బిస్కెట్లు అనుకున్నాను. మీ అందరికీ మళ్ళొక్కసారి నాకు తృప్తికరంగా ఏంటంటే ఎక్కడైతే మహిళలు ఎక్కువ శాతం వస్తారో మీటింగుకు కానీ ఏదైనా సమస్యలు చెప్పడానికి కానీ వస్తారో అక్కడ అభివృద్ధి గురించి ఆరాట పడుతున్నారు అనేది ఒక అర్థం. మీరు అభివృద్ధి కావాలని ఎంత ఆరాట పడుతున్నారో మరి నాకు అర్థమైంది. మరి అక్కలు చెల్లెళ్ళను అందరూ చెల్లెళ్ళ తిరగ కొడుతున్నారు, నేనే పెద్ద